మన కడప యాత్రను సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ యదుభూషణ్ రెడ్డి కడప నగర పర్యాటకులకు పిలుపునిచ్చారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశాలు సూచనలతో రూపుదిద్దుకున్న మన కడప యాత్రను సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ యదుభూషణ్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు మన కడప పేరుతో ప్రముఖ ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీతో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ ఇంద్ర బస్సును ఆదివారం స్థానిక ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ ఈ యాత్రలో ముందుగా దేవుని కడప పుష్పగిరి కామాక్షి సహిత వైద్య నాదేశ్వరుని దర్శనంతో పాటు పెన్నానది సోయగాలు ఒంటిమిట్ట కోదండరామస్వామి దర్శనం సిద్ధవటం కోటలోని అన్ని విశేషాలను చూసిన తర్వాత హరిత హోటల్ వద్దకు చేరుకుంటారని అన్నారు. ప్రముఖ దర్శనీయ స్థలాలను సందర్శించేందుకు తక్కువ ప్యాకేజీ సౌకర్యంతో 40 సీట్ల కెపాసిటీ గల ఏపీఎస్ఆర్టీసీ ఎయిర్ కండిషన్ ఇంద్ర బస్సు సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెల ఆదివారాలతో పాటు 2వ శనివారం కూడా ఈ పర్యటన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మన కడప పుర ప్రజలకు అందరికీ కూడా ఎంతో శుభదినం. నిన్నటి రోజునే మన కలెక్టర్ గారి తరఫున జాయింట్ కలెక్టర్ గారు మన కడప అనే ప్రోగ్రాం ద్వారా మన కడపలో ఉండే మంచి దర్శనీయ స్థలాలన్నింటినీ కూడా టూరిజం పరంగా కావచ్చు, భక్తి పరంగా కూడా కావచ్చు, అన్నింటినీ కూడా ప్రజలకు చూపించడానికి ఒక ప్రోగ్రామ్ను మన కలెక్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని 2వ శనివారం కింద నిన్న మన గవర్నర్ జాయింట్ కలెక్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం కూడా ఈ నెలలో 2వ రోజు మళ్ళీ అదే పద్ధతిలో దేవుని కడప, ఒంటిమిట్ట, తర్వాత పుష్పగిరి, సిద్ధవటం కోట ఇవన్నీ కూడా మన పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ చూపించడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ ధరలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భరించేటట్టుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్నం లంచ్, మధ్యలో స్నాక్స్, ఇంకొక టీవీ కూడా జరుగుతుంది. ఒక గైడ్ను కూడా ఆ దర్శనీయ స్థలాల గురించి చెప్పేదానికి ఉపయోగించుకొని దీన్ని ఎంకరేజ్ చేయబడుతుందో కోరుతున్నాను.